शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री विष्णु रूपाय नमः शिवाय श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम श्री कृष्ण शरणं मम नमो महाभ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः. కానీ జన్మ పొందారు కనుక మీకు కర్మలు ఉన్నాయి. కర్మలు ఉంటే ఇది రహస్యం అండి. కర్మలు ఉంటే సుఖం దుఃఖ రూపాలు ఉంటాయి, రెండు అనుభవించాలి. అరే మీరు ప్రపంచంలో వచ్చే కర్మానుభవానికి సుఖపడడం దుఃఖపడడం, మరి కర్మక్షయం ఎలా అవుతుంది? అందుకే మీ ముందు కనబడి సుఖపెట్టాను, అంతర్ధానమై దుఃఖపెట్టాను. దీనితో సుఖం అనుభవించడం వల్ల పుణ్యం, దుఃఖం అనుభవించడం పాపం, రెండు పోయి ఇక మిగిలింది మోక్షమే. అది ఇస్తున్నాను అన్నాడు స్వామి. మోక్షం ఎలా ఇస్తాం? రెండు ఆడుకుందాం అన్నాడు. ఆట మొదలయ్యిందండి. ఒక మాట చెప్పాను నేను సూచనగా, రసము అనగా ఏమిటి? మాధుర్యం, రసం, అమృతం, మూడోకే స్వరూపాలు. మధురమైనది, ఆనందకరమైనది రసం. రసం సారం. సారం ఎవడు? సృష్టికి సారం పరమాత్మ. పరమాత్మ సారము అని తెలిసి ఆ పరమాత్మ అనుభవానికి వస్తే రసం. కనుక రసం అనగా భగవద్ అనుభూతి. అది మనం దొరకపుచ్చుకుంటే రాదు, ఆయన ఇస్తే వస్తుంది. మనం అర్హులుగా మారడం మాత్రమే మనం చేయగలిగేది, అర్హులు. ఇలాగా స్వామి కోసం విలపించి స్వామి కనబడితే సుఖం, స్వామి కనబడకపోతే దుఃఖమని ఆయన కోసం తప్పించి విలవిల్లాడిపోవడమే శుద్ధత ఇచ్చేసిన వాడికి. అర్హత ఇవ్వగానే స్వామి ఇప్పుడు రసము తాను చేయబోతున్నాడు. భగవంతుడు చేసే పని ఏమనాలి? లీల అని. రసమునకు సంబంధించింది రాసము. ఆయన అనుగ్రహిస్తున్నాడు కనుక రాసలీల అన్నారు. ఆ రాసలీల వైభవం ఇప్పుడు జరగబోతోందండి. గోపికలు, కృష్ణుడు. ఆ రాసలీల ఎలా చేస్తున్నాడు చూడండి. రాసలీల కామలీల కాదు. రాసలీలకి రెండు అర్థాలు ఉన్నాయి. మెటీరియల్ అర్థం ఒకటి, ఫిలసాఫికల్ మీనింగ్ ఒకటి. మెటీరియల్ అర్థం రాసం అంటే నృత్యం, అక్కడే కామం లేదు. నృత్యలీల రాసలీల అంటే నృత్యం చూస్తే చాలా సంతోషం కదా. ఆ నృత్యం పరమాత్మ ఉంటే ఇంకా సంతోషం. ఆ గోపికలు అందరున్నారు చూసుకున్నాడు, తాను అందరు కృష్ణుడు అయిపోయాడు ఇక్కడ, అందరు కృష్ణుడు అయ్యాడు ఆయన ఇక్కడ. అంటే దీన్ని బట్టి అందరు గోపికులు, అందరు కృష్ణులు చెప్పండి. రాసలీల ఏమి లీల? భగవాన్ మహిమాలీల. అందరు కృష్ణులు అయ్యారు. ఎంత వింతండి, వింత ఏమిటయ్యా? అందరు హృదయంలో ఉన్నవాడు ఆయనే. ఎందరు జీవులు ఉన్నారో అందరు పరమాత్మలు ఉన్నారు. అందరు ఉన్నారు పరమాత్మలు. జీవులకు ప్లోరల్ ఉంది కానీ భగవంతుడికి ప్లోరల్ లేదు. 100 కడవల్లో 100 సూర్యులు ప్రతిఫలిస్తారు కదా, కదా కాదా? 100 కడవల్లో 100 సూర్యులు కనబడతారు. వీరు ఇలాగే తలెత్తకుండా చూస్తే 100 సూర్యులు. అది ప్రతిపాడు హృదయంలో పరమాత్మ ఉన్నాడు అంటే 100 కడవల్లో సూర్యులు లాభన్నాడు ఇక్కడ. కానీ తలెత్తు చూస్తే ఒకడే సూర్యుడు, తలెత్తించుకు చూస్తే 100 మంది. ఎప్పటికైనా తలెత్తండి. అదే సర్వజీవుల హృదయాల్లో పరమాత్మలు ఉన్నారు కాదు, అందరిలో ఉన్నవాడు పరమాత్మ. ఇది చెప్పడం ఏంటంటే 100 కడవలు పగిలిపోయినా సూర్యుడు అలాగే ఉంటాడు, ఎన్ని శరీరాలు పోయినా పరమాత్మ అలాగే ఉంటాడు. ఇది తెలుసుకోవాల్సింది. కానీ ప్రతి వారిలో పరమాత్మ అంటే ఇది అర్థం. ఇందరిలో ఉన్నవాడు ఆ లోపల ఆయన విహరిస్తున్నాడు. సకల భువన జనుల్లో కూడా ఆయన ఆనంద స్వరూపుడే ఆడుకుంటున్నాడండి. రమించు వారెవరు రఘుత్తమ నిను విన శమాది షడ్గుణగణ సకల భువన జనులలో రమించు వారెవరురా అన్నాడు మహానుభావుడైన త్యాగయ్య. రమతి అంటే ఆడుకుంటున్నట్టు అందరిలో ఆయన పని ఆడుకోవడమే. ఏదో సుఖ దుఃఖాలు అనుభవిస్తుంది మనస్సు. ఆకలి దెబ్బలు అనిపించేది ప్రాణాలు, పుట్టుక చావులు అనిపించే శరీరం. ఈ 6 ఆయన వల్ల జరుగుతుంది. ఆయనకి ఏమీ లేదు, ఆడుకుంటున్నాడు ఆయన అక్కడ. మనలో ఆడుకునేవాడిని తెలుసుకుని వాడితో మనం ఆడుకోవడమే ఆనందం. అదే భక్తి, అదే ముక్తి తెలుసుకోండి. పరమాత్మతో ఆడుకోవడమే భక్తి అండి. మనం ఎక్కడ ఆడుకుంటున్నాం? ఎప్పుడు ఏడిపోయి తప్ప ఆటకి ఎత్తగలదు. కనుక వాడితో ఆడుకో. ఆడుకోవడం ఎలాగా తెలుసా? సర్కిల్ చూడండి ముందు ఎలా ఉందా. సర్కిల్ ఎలా ఉందంటే మొత్తం గోపికలు, ఒక్కొక్క గోపికతో ఒక్కొక్క కృష్ణుడు. ప్రతి గోపికి కృష్ణుడినే చూస్తుంది. అంతేగా నాతో బాగా ఆడుతున్నాడా, పక్క ఆమెతో బాగా ఆడుతున్నాడా చూడట్లేదు. అక్కడ మనకు అదొక దృష్టి కదా.
ఈర్ష్యాసూయులు ఇవన్నీ ఉపాధి దృష్టి వల్ల ఏర్పడుతుంది. ఉపాధి వల్లే ఇవన్నీ ఏర్పడతాయి. పరమాత్మ దృష్టి ఉంటే ఈర్ష్య లేదు, అసూయ లేదు, అంత సర్వ సమానమే. ఆవిడకో కృష్ణుడు, ఈవిడికో కృష్ణుడు కాదు, అందరికీ కృష్ణుడు ఒక్కడే. కానీ అందుకే కృష్ణుడు ఒక్కడే కృష్ణుడుగా కనపడుతున్నాడు. కానీ గోపికలు అనబడి ఉపాధులు మాత్రం ఎన్నో ఉన్నాయి. ఎందుకయ్యా నీకు ఇన్ని రూపాలు అంటే, మీరు ఇన్ని రూపాలతోన్నారు కనుక నేను ఇన్ని రూపాలు ధరించాల్సి వచ్చింది అన్నాడు. ఆయన ఆడుతున్నాడు, రాసలీల జరుగుతుంది. ఎంత దివ్యంగా ఉందో, ఇద్దరు గోపికల మధ్య కృష్ణుడు, సహజంగా ఇద్దరు కృష్ణుల మధ్య గోపిక. ఇది ఏర్పడింది వృత్తం, ఇది యంత్రం అండి, గోపాలికా యంత్రం. ఇలాగ సర్కిల్లో చూస్తూ ఉంటే గోపిక, గోపిక నడుమ కృష్ణుడు, కృష్ణుని కృష్ణుని నడుమ గోపిక, మధ్యలో కేంద్రంలో ఒక్కడే వెడుగుతున్నట్టండి. ఆశ్చర్యం అంటే ఇప్పుడు ఆయన ఒక్కడా ఇందరా? కేంద్రం అంటే సెంటర్, మొత్తం వృత్తానికి కేంద్రం. వృత్తం దాటితే కానీ సెంటర్లోకి వెళ్ళలేదు. వృత్తంలో అనేకం, కేంద్రంలో ఏకం, ఇది రహస్యం. వృత్తం విశ్వం, యూనివర్సిటీ సర్కిల్, వృత్తం విశ్వం, శరీరం ఒక విశ్వం. విశ్వంలో అనేకం ఉంటుంది, కానీ అందరిలో అన్నింటిలో ఉన్నవాడు మాత్రం దేని కట్టకుండా హృదయంలో ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు రాసలీలు మీరు మెడిటేషన్లు దర్శించగలరు, చూస్తారంటే నేను చూపిస్తా. ఒక్కసారి కూర్చుంటే మనకి ఇంద్రియాలు ఎన్ని ఉన్నాయి? ఇంతవరకు నేను ఒక్కడనేనండి, నేను ఒక్కడనేనన్నాను. మఠం వేసి కూర్చొని ఎన్నో చూడు, ఒక్కడు ఇంకో ఎన్నో కలిస్తే నువ్వు కన్ను, ముక్కు, చెవి, నాలుక, చేతులు, అంగములు, ఉపాంగములు ఎన్ని ఉన్నాయి? లెక్కలు ఎన్ని ఉన్నాయి? లోపల ప్రాణాలు ఎన్ని ఉన్నాయి? లెక్క పడితే 10 ఉన్నాయి. పంచప్రాణాలు ఉంటావు, ఇంకా చాలా ఉన్నాయి, 10 ప్రాణాలు. ఆలోచనలు ఎన్ని ఉన్నాయి? అబ్బో లెక్కలేదు కనుక ఎన్ని ఉన్నాయి? అన్నీ అనేకం వచ్చేసారా? అనేకం విశ్వం, ఏకం ఈశ్వరుడు, ఈ రెండు ఉంటే ఇప్పుడు లెక్క కడతాం. ధ్యానానికి కూర్చున్నప్పుడు ఒక్కొక్క ఇంద్రియం చూస్తున్నారు కదా, ఆ ఇంద్రియంలో ఎవరు ఉన్నారు ఆలోచించండి. చెయ్యి లేచింది అంటే ఆత్మశక్తి అక్కడ ప్రసరించడం వల్లే లేచింది. కనుక చేతిలో ఉన్నది ఏమిటి? లేవగలిగే శక్తి, లేవగలిగే శక్తి. శక్తి చేతిది కాదు, ఆత్మది. లోపల ఉన్న పరమాత్మ యొక్క శక్తి నాడీ మండలం ద్వారా ఇక్కడ ప్రసరించింది. కనుక చెయ్యి అనే గోపికలు కృష్ణుడు శక్తిగా లేడా? కన్ను అనే గోపికలు కృష్ణుడు శక్తిగా లేడా? కానీ ఇంద్రియాలన్నీ గోపికలు అనుకుంటే ఇంద్రియాలలో ఉన్న చైతన్యం ఈశ్వరుడు. ఇప్పుడు చైతన్యం ప్లస్ ఇంద్రియములు, ఎన్ని చైతన్యాలు మీరే చెప్పగలరు? చైతన్యాలు నీలో ఒకటే చైతన్యం. కనుక ఆ ఇంద్రియంలో ఉన్నప్పుడు ఇంద్రియంతో కలిపి కనుక అవి అనేకంగా కనబడుతున్నాయి. కానీ ఇంద్రియాలే గోపికలు, చైతన్యమే కృష్ణుడు ప్రతి ఇంద్రియంలోని. అయితే గోపిక కృష్ణుడితో ఆడుకుంటుంది, కానీ మనం చెయ్యి కృష్ణుడితో ఆడుకోవట్లేదు, ప్రపంచంతో ఆడుకుంటుంది. కానీ ఈ చేతిలో కృష్ణుడు ఉన్నాడు, ఈ కంటిలో కృష్ణుడు ఉన్నాడు అంటే శరీరమే రాసలీల. ఇది దర్శిస్తే ఆ కృష్ణుడి వైపు అంతర్ముఖమే, లోపల ఏకముగా ఉన్న పరమాత్మను పట్టుకుంటాం. ఇదండి రాసలీల యంత్రం. దీన్ని ధ్యానం చేయి. ఎలా చేస్తావు? చూపిస్తున్నాడు మహానుభావుడు. లీలాసుకుల వారు రాసక్రీడాష్టకం అంటూ 8 రకాల శ్లోకములు రచించారు. 8 ఒకే రాసక్రీడ గురించి. ఒకటి రెండు విన్నా చాలు, రుచి మరుగుతాం. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవంచాంతరే నాంగనా ఇత్తమా కల్పితే మండలే మజ్జగ సంజగౌ వేణునా దేవకీ నందన. ఇందులో ప్రతి పద్యం చివర సంజగం వేణున దేవకీ నందన అని వస్తుంటుంది. సర్కిల్లో ఏముందో వర్ణిస్తాడు, మధ్యలో ఉన్నవాడిని చూపిస్తున్నాడు ఇక్కడ. అంగనామంగనామంతరే మాధవో, ఈయన చెప్పిన ఈ భావమే నారీ నారీ నడుము మురారి అనేటువంటి అత్యద్భుతమైనటువంటి పాటకు కూడా కారణమైంది. అంగనామంగనామంతరే మాధవో మాధవం మాధవంచాంతరే నాంగన ఇత్తమా కల్పితే మండల మజ్జగ సంజగ వేణున దేవకీ నందన. కేకికే కాద్రుతానేక పంకేరు హాలీన హంసావళి హృజ్యత హృజ్యత కంశ వంశాటవీ దాహత వానల సంజగ వేణున దేవకీ నందన. ఆ రాసలీల స్వామి ప్రారంభించగానే ఆ బృందావనంలో నెమళ్ళు ఒక్కసారి పురులు విప్పాయి. ఆ యమునా నది వద్ద ఉన్న కలహంసలు రెక్కలు అల్లార్చుతూ తాళం వేస్తూ చూస్తున్నాయి. అటువంటి దివ్యమైనది. అనేక మంది గోపికలు వివిధములైన వాయిద్యాలతో కూడా అక్కడ శోభిల్లుతున్నారు. అటువంటి దివ్యమైనటువంటి ఆ భవ్యమైన రాసలీలని స్మరిస్తూ 8 శ్లోకాలు అని ఇచ్చాడు. బాలికా తాళికా తాళలీలాలయ సంగ సందర్శిత భ్రూలతా విభ్రమ గోపికా గీత దత్తావధాన స్వయం
సంజగౌ వేణునా దేవకీ నందన. ఒక గోపబాలిక ఒక్కసారి తాళం వేసింది, ఇంకొక గోపబాలిక పాట పాడింది. ఆ పాటకి తాళానికి అడుగుడుగా నాట్యం చేస్తున్నాడు. అయ్యా, ప్రపంచం ఆయన ఎలా ఆడిస్తే అలా ఆడుతుంది, కృష్ణుడు గోపికలు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడు. వాళ్ళ తాళానికి తగ్గట్టు నాట్యం చేస్తున్నాడు, వాళ్ళ పాటకు తగ్గట్టు అంటే భక్తుడికి తగ్గట్టు భగవంతుడు. ఆ విధంగా నాట్యం చేస్తున్న స్వామివారిని 8 శ్లోకాలను దర్శింపజేశాడు. ఇది రాసలీలా స్వరూపం. నేను మొన్న నిన్న కూడా చెప్తామని తాపత్రయపడాను, కానీ రాసలీల ఫలలీల, యోగలీల, సాధనలకు సిద్ధలీల, అందుకే ఆఖరి రోజున చెప్తానన్నాడు అని చెప్పాడు. అంతే నేను చేయను. ఇవాళ దాకా రాసలీల రాలేదు, ఇంకా రాసలీల వచ్చింది. అటువంటి స్వామి యొక్క మరికొన్ని రూపాలు మనం చూడబోతున్నాం. ఆ తామ్రపాణి కమల ప్రణయి ప్రతోది మాలోల హార మణికుండల హేమ సూత్రం ఆవిశ్రమాంబు కణమంబుద నీలమవ్యాత్ ఆద్యం ధనంజ ధనంజయ రథాభరణం మహోనః. ఆద్యం ధనంజయ రథాభరణం మహోనః. మహస్సు అంటే వెలుగు. ఈ వెలుగు ఎలా ప్రకాశిస్తుందంటే మంచి రక్తం పెడితే మెలమెలమెలు మెరిసిపోతుంది. అలాగా ధనంజయుడి రథానికి ఆభరణంలా మెరిసిపోతున్న వెలుగు, ఆ వెలుగు మమ్మల్ని కాపాడుగాక. అంటే అర్జునుడి రథాన్ని నడుపుతూ కూర్చున్నటువంటి వాడు పార్థసారథి రూపాన్ని చూపిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే ఆతామ్రపాణి కమల ప్రణయి ప్రతోద మాలోల హారమణి కుండల హేమసూత్రం. ఒక చేత్తో పగ్గాలు పట్టలాగుతూ మరొక చేత్తో చర్ణాకాలు పట్టి చిరునవ్వుతో రథాన్ని నడుపుతూ ఉంటే ఆ శ్రమకి కాస్త చెమట బిందువులు బట్టి ఆ విశ్రమాంబు కణమంబుద నీలమవ్యాత్. ఆ నుదుటి పైన చిన్న చిన్న చెమట బిందువులతో ధనంజయుడి రథాన్ని నడుపుతున్నటువంటి ఆ రథ ఆభరణమైన నీలకాంతిని స్మరిస్తున్నాను అని అడిగాడు. దీనికి సంబంధించి భీష్ముడి వారి శ్లోకాన్ని చెప్పుకున్నాం. త్రిజగన్ మోహన నీలకాంతి తను ఉద్దీపింప ప్రభాత నీరజ బంధు ప్రభమైన చేలము పయిన్రంజిల్ల నీలాలక వ్రజ సంయుక్త ముఖార విందమతి సేవ్యం పై దృంబింప మా విజయం చేరడు వన్యగాడు పది నావేశించు నెల్లప్పుడు. అంతేనా, హయరింకాముక ధూళి దూషణ పరిణ్యస్థాల కోపేతమై రయజాతశ్రమ తోయ బిందుయుతమై రాజుల్లు నిమ్మోముతో జయమున్ పార్థునకిచ్చు వెక్క అని నా శస్త్రాహతించొచ్చియున్ పూరించు మహానుభావు. విజయున్ పార్థునకిచ్చు వెక్క అని నా శస్త్రాహితించొచ్చియున్ పూరించు మహానుభావు మది సంప్రార్థింతు నశ్రాంతము. భీష్మలో నంపసయ్య మీదున్నప్పుడు తలుచుకున్న రూపం ఇదండి. ఆయనకి హత్తుకుపోయింది. అసలు భారతంలో యుద్ధ వర్ణన చాలా అద్భుతంగా చేస్తాడు ఎవరు, వ్యాసులు వారు. ఇంత వర్ణన ఎందుకు చేసేవయ్యా అంటే వ్యాసులు చెప్పేట. అలాంటి యుద్ధంలో రథం నడుపుతున్న కృష్ణుడు ఎంత అందంగా ఉన్నాడో చూపించాలని చేశాడు. అండి, చూడవలసిందంతా కృష్ణ సౌందర్యం. యుద్ధంలో ఆయన లీలలు చాలా అద్భుతం. అది ఇంతవరకు బృందావన లీలలు, బృందావన లీలలు అయిపోయాయి. రాసలీలతో బృందావన లీలలు అయిపోయాయి. ఇంకా చేయాల్సిన లీలేం లేదు, అది అల్టిమేట్. ఇంకా తర్వాత లీలలు ఎన్ని భావిస్తాడు, మళ్ళీ బృందావనంలోకి వెళ్తాడు. భక్తులు ఇష్టం క్రానలాజికల్ ఆర్డర్లో వెళ్ళాలంటే ఏమిటి, ఇటు అటు ఎలాగైనా సంచరిస్తారు కృష్ణ స్మృతిలో. అందుకే భవ్యమైనటువంటి ఈ రూపాన్ని, రథాన్ని తొడుతున్న స్వామిని ధ్యానించాం. ఇంకా రథం తొడుతున్న స్వామి యొక్క గొప్పతనం చూడాలండి. ఆయన జగదేక సార్వభౌముడు, కృష్ణుడు రాజు కాడు తెలుసా మీకు. ఎందుకంటే యయాతి యొక్క మాట కట్టుబడి యదువంశీకుడు రాజ్యపాలన చేయలేదు, అది వాళ్ళ యొక్క బాధ్యత. అందుకని ఎప్పుడు రాజ్యపాలన చేయలేదు జగదేక సార్వభౌముడు, అయినప్పటికీ రాజ్యపాలన చేయలేదు. ఎందుకంటే వంశమర్యాదను కాపాడాడు. కింగు కాదు కానీ కింగు మేకర్ తెలుసా కదా. ఆయన కూర్చోబెడితే ఉగ్రసేనుడు కూర్చున్నాడు. ఆ రోజుల్లో మొత్తం రాజులందరికీ కూడా కృష్ణుడు అంటే రెండు భావాలు ఉన్నాయి, కొందరికి భయం కొందరికి భక్తి. శిశుపాలాదులందరూ కూడాను బయటికి బిక్కాలు పలుకుతానే లోపల అంటే బిక్కు బిక్కునే ఉంటారు. ఎందుకంటే ఆయన ప్రతాపం తెలుసు. 17 దండయాత్ర జరాసంద్రుడికి దిక్కులేదు కృష్ణుడి మీద వెళ్ళినవాడు. కృష్ణుడితో పెట్టుకుని విజయం సాధించిన కూడా ఒక్కడు లేడు. కంసుడిని కొట్టిన దగ్గర నుంచి కనిపిస్తుంది. జరాసంద్రుడు నేను కొట్టి దెబ్బ అంతా ఇంత కదా, ప్రతిసారి పారిపోవడం, పారిపోయిన ప్రతిసారి ఇంత మోకరు వేసుకుని వస్తాడు. మళ్ళీ వాళ్ళందరూ నశిస్తారు, ఇది పారిపోతారు. బలరాముడు ఒకసారి బంధించాలని ట్రై చేశాడు పాపం జరాసంద్రుడిని, విడిచిపెట్టాడు కృష్ణుడు. దొరికిన శత్రువులు విడిచిపెడతావు ఎందుకంటే వీడు నా పని తెలివి చేశాడు అయ్యా అన్నాడు. నేను దుష్ట రాక్షస అంశాలతో పుట్టిన రాజుని సంహరించడానికి వచ్చాను. నేను వెళ్ళి వాడి దగ్గర వీడి దగ్గర వెళ్ళాకంటే వాళ్ళందరూ కలెక్ట్ చేసుకొస్తున్నాడు.
వాళ్ళ పని పూర్తి చేసుకుంటే మళ్ళీ తెచ్చుకొస్తాడు. దుష్టులు దుష్టులను ఆకర్షించడం, నా పని తెలియజేస్తున్నాడు ఏ వదిలే అన్నాడు. అంటే వచ్చిన ప్రతిసారి వాడు ఎలా విజృంభిస్తే వాడు పారిపోయారు చూడాలి. అంత మహావీరుడు, అలాంటి వీరుడైన వాడు, నేను రథం నడుపుతాను తప్ప ఆయుధం పట్టుకోను, యుద్ధం చేయను, ఈ కండిషన్ ఒప్పుకుంటే నేను నన్ను తెచ్చుకోండి అన్నాడు అవనలేదు. దుర్యోధనుడు, అర్జునుడు ఇద్దరు వెళ్ళారు కదా కృష్ణుడి దగ్గరికి. భారతాన్ని అక్కడ అర్థం చేసుకుంటే చాలు, ఏ కృష్ణుడు అర్థం అయిపోతారన్నాను. ఇద్దరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు మొట్టమొదటి వెళ్ళినవాడు ఎవడు? దుర్యోధనుడు. తర్వాత వచ్చినవాడు అర్జునుడు. కానీ దుర్యోధనుడు అహంకారం కదా, వాడు వినయంగా దండం పెట్టాడు. కొందరికి ఎంత మొహమాటమో దండం పెట్టాడు. మహా కష్టపడితే అలా వండి చేస్తాడు. దండం పెడితే తగ్గిపోతావేమో బాధ. కానీ భగవంతుడు నువ్వు దండం పెట్టేవాడు చూడు, నీ వినయం నిన్ను రక్షిస్తుంది తప్ప ఆయన వాడిని ఆశించాడు తెలుసుకోక. సరే, వీడి వస్తూనే దుర్యోధనుడు కాళీశివుడు చూసుకున్నాడు. కృష్ణుడు తల దగ్గర ఉంది, అక్కడ కూర్చున్నాడు. కృష్ణుడు అప్పుడు నిద్ర పోతున్నాడు, నటిస్తున్నాడు. పాదం దగ్గర కొంచెం నిలబడ్డాడు ఎవడు అర్జునుడు. కృష్ణుడు కళ్ళు తెరిచే వెంటనే చూశాడు. ఆటోమేటిక్గా కళ్ళు తెరిచి చూసిన వెంటనే తన వైపు ఇలా తిప్పరు, ఎదురుగా అర్జునుడు కనబడ్డాడు. వినయానికే మొదటి తెలుసుకుంటాడు. ఇక్కడ చూశాడు. తర్వాత కొంతసేపు అయ్యాక అర్జునాన్ని పలకరించి, ఓ నువ్వు వచ్చావా అన్నాడు. ఇద్దరు వచ్చింది ఎందుకంటే నీ సైన్య సహాయం మాకు కావాలి, యుద్ధం ఉంది. అరే ఇద్దరు ఒక పని మీద వచ్చినప్పుడు ఇద్దరికి ఎలా ఇవ్వగలను? ఒక పంచేద్దాం, ఇద్దరిని నిరాశపరచాం. సైన్యం అంతా, ఎందుకంటే స్వామి దగ్గర ఉన్న నారాయణ సైన్యం విధు సైన్యం సామాన్యం కాదు, వాళ్ళకి మరణం లేదు యుద్ధంలో. చిట్ట చివరికి వాళ్ళల్లో వాళ్ళే కలగించేటట్టు చేసేటి చివరికి కానీ వాళ్ళని ఎవరు జయించలేరు. అందుకే అంత సేనలు వాళ్ళు మాత్రం గట్టిగా ఉన్నారు. ఈ సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు, నేను ఒక్కడిని అంటే మీరు నన్ను సెలెక్ట్ చేస్తానని తెలుసు, కానీ నేను యుద్ధం చేయను. యుద్ధం చేస్తే మరి ముందు ఎవరు నిలవలేరు. దుర్యోధనుడు అర్జునుడు తెలుసు, యుద్ధం చేయను ఆయన పట్టి. అలాంటి నేను ఒకవైపు, ఇటు ఒకవైపు, ఎవరు కావాలి? దుర్యోధనుడు అడిగితే వెంటనే సైన్యం నాకు కావాలంటాడు. కానీ చాయిస్ అర్జునుడికి ఇచ్చంట, చిన్నవాడు కదా, చిన్నవాడు ముందు కోరుకోవాలని అంటాడు. అంటే కోపం వచ్చింది ఎవరికి? దుర్యోధనుడికి. ఎంతైనా పాండవ పక్షపాతి, అర్జునుడికి చాయిస్ ఇచ్చేశాడు. అర్జునుడు మురు కూడా సైన్యమే కోరతాడు, ఈయన ఎవడు కోరతాడు? ఆయన సైన్యం కోరితే మిగిలింది వీడు ఒక్కడు, ఈయన తీసుకుపోయి నేనేం చేసుకుంటాను అని అంటాడు దుర్యోధనుడు. కానీ అర్జునుడు చాయిస్ ఇచ్చాడు, ఏం చేస్తావు అన్నాడు. అంటే నాకు నువ్వు ఒక్కడు చాలు స్వామి అన్నాడు. అది అండి అర్జునుడు, అండి అది అర్జునుడు. మన అర్జునుడు వేపుంటామా, దుర్యోధనుడు వేపుంటామా చెప్పినప్పుడు? మనం అందరూ దుర్యోధన పక్షమే, సందేహం లేదు. సైన్యం అంటే భగవంతుని బలం, భగవంతుని బలం. ఈ ప్రపంచం, ఈ సంపదలు, ఐశ్వర్యాలు భగవంతుని బలం. భగవంతుడు ఒకరు ప్రత్యక్షమే. ఐశ్వర్యాలన్నీ కావాలా, నేను ఒక్కడిని కావాలని అడిగితే మీరేమంటారు? ఇప్పుడు చెప్పండి. నీ తగ్గితే ఆఫ్టర్ రిటైర్మెంట్ చూసుకుంటాను కృష్ణ, ఎందుకంటే అప్పుడు నేను ఎవరు చూడు, అందుకే నేను చూస్తాను. అప్పుడు పలకరించేవాడి కూడా భగవత్ కాలక్షేపం అది. కానీ తెలివైన వాడు, నువ్వు ఉంటే చాలయ్యా అన్నాడు. ఆ తెలివి అర్జునుడి. అందుకే అర్జునుడికి యుద్ధంలో విజయం లభించింది, అంతకుముందు భగవద్గీత లభించింది కాబట్టి లభించింది రథం. అందుకే నన్ను ఎందుకయ్యో కోరుకున్నావు అంటే నాకు తెలిసే నువ్వేమిటి, నువ్వు యుద్ధం చేయకు, మమ్మల్ని చేయని, నువ్వు నా రథానికి సారథవైతే చాలయ్యా అని కోరుకున్నాడు. చూడు మహానుభావుడు, నా శరీర రథానికి నువ్వు సారథవై నా బుద్ధి పగ్గాలు పట్టి నడిపిస్తే చాలయ్యా అని ఎంచుకోగలగడం ఉందే, అది గొప్పండి. అది భారతానికి మూలమైన కీలకం. అందుకే ధనంజయ రథాభరణాన్నే 10 నమస్కారం చేసుకుంటున్నాడు. భీష్ముడు కూడా అందుకే నమస్కారం చేశాడు. భగవంతుడు నొక్కడిని ఎంచుకునే వాడి కంటే గొప్పవాడు. వాడు బ్రతుకులో భగవంతుడు ఆభరణంలో మెరిసిపోతూ ఉంటాడు ఇక్కడ. అదిగా రథాభరణం ఆయన, అదిగా స్వరూపాన్ని ఎంత మెచ్చుకుంటున్నాడు చూడండి. అయితే ఎందుకు యుద్ధం చేయలేదు ఆయన? అది కూడా చాలామంది ప్రశ్న. యుద్ధం చేయొచ్చు కదండి, అంటే ఆయన ఆయుధం పట్టు నిలబడితే ఇంతమంది అక్కర్లేదు, క్షణంలో భస్మం చేయగలిగాడు. నువ్వు చెప్పేది ఇంట్లో వీళ్ళంతా నా నోట్లో ఎప్పుడో వెళ్ళిపోయి చూడని చూపించిన విశ్వరూపంలో అహంకారం అణగిపోయింది అర్జునుడికి. కానీ ఇక్కడ ఒకవేళ చెప్పదలుచుకుంటే కృష్ణుడు లాంటి యోధుడు గట్టి వీరుల్నే కొట్టాలి. గట్టి వీరులు ఎవరు? దుర్యోధనుడు. వాడిని నేను చంపుతాను ప్రతిజ్ఞ పెట్టు కూర్చున్నాడు భీముడు. తర్వాత కర్ణుడు, భీష్ముడు, వాళ్ళ పని నేను చూసుకుంటాను ప్రతిజ్ఞ పెట్టాడు ఎవరు? అర్జునుడు. ఇక ద్రోణుడు, ఆయన పని నేనే చూస్తాను దృష్టద్యుమ్నుడు. ఇలా పెద్ద పెద్ద వాళ్ళందరూ పని చేసుకుంటే కృష్ణుడు ఎవరితో యుద్ధం చేస్తాడు? నాకే ఒకే వెళ్తానా? అందుకే నేను యుద్ధం చేయను చాలా తెలియదు. మొత్తానికి రథాభరణం నడిపేటప్పుడు అంత జగదేక సార్వభౌముడే
పాండవులు మొదలుకుని ఆయన పరాక్రాంతులు అయిపోయారే, ఆయన చేసిన పని ఏమిటి? కర్మయోగం అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. ఇది తప్పు పని, ఇది ఎచ్చు పని నేను లేదు, తన పని తను చక్కగా చేయడం చేస్తున్నాడు. ఆ చేస్తున్న కృష్ణుడికి నమస్కారం అంటున్నాడు ఈయన. నఖనియమిత కండూన్ పాండవస్యందనాస్వాన్ అనుదినం అభిషించన్ అంజలిస్తయోభి అవతు వితతగాత్ర స్తోత్ర నిశ్చూత మౌనిర్దశన విధృతరశ్మి దేవకీ పుణ్యరాశి దేవకీ పుణ్యరాశి. దేవకీ దేవి పుణ్యాల పంట అయిన కృష్ణుడు ఆ రథాన్ని గుర్రాన్ని ఎంత బాగా చూసుకున్నాడండి. దానికి అసిస్టెంట్ లేదు, టైం మొత్తం అవి అలిసిపోతే వాటికి ఆపి నీళ్లు పట్టించడం అవన్నీ ఆయన చేస్తున్నాడు. ఆ సాయంత్రం యుద్ధం అయిపోయిన తర్వాత ఆ రథాలను ఒక చోట కట్టి వాటికి ఇంతసేపు యుద్ధం చేయడం వల్ల వచ్చిన అరసట పోవడం కోసం చేతి వేళ్లతో వాటిని రాస్తున్నాడు. ఇక్కడ రాస్తున్నప్పుడు వాటి శరీరానికి ఉన్న కండూతిపోతుందిట. అలాగే నఖ నియమిత కండు పాండవస్యందనస్వా పాండుపుత్రుడైన అర్జున్ రథము గుర్రాలని చేతితో అలా రాసి వాటికి నీళ్లతో స్నానం చేసి శుభ్రం చేస్తూ ఆ శరీరాన్ని అలా చేస్తున్నప్పుడు జారిపోకుండా చర్ణోపాన్ని నోటితో పట్టుకున్న కృష్ణుడిని నమస్కారం. ఈ స్వరూపాన్ని చూసుకున్నాడు ఇక్కడ. అలాగా డిగ్నిటీ అంటే ఇదేనండి, తన పని తాను చేసేటప్పుడు ఎంత ప్రేమగా చేస్తున్నాడో ఆయన కంటే యోగి ఎవరు ఉంటారు ఇక్కడ. అటువంటి స్వామికి నమస్కారం చేసుకుంటూ లీలల్లో వెళుతున్నాక అంతర్గృహే కృష్ణమవేక్ష చోరం బద్వాకవాటం జననీంగతైక లూఖలేదామ నిబద్ధమేనం తత్రాపి దృష్ట్వాస్తిమితాభూవ. కృష్ణుడు అల్లరి పెడుతున్నాడు అని వెళ్ళి గోపికి చెప్పారు అందరి వెళ్ళి, మన యశోదమ్మకి. ఆవిడ నమ్మలేదు, ఎందుకంటే మీ ఇంట్లో అల్లరి పెడుతున్నాడని చెప్పాలి అంటే ముందు నా ఇంటి నుంచి బయటకు వెళ్ళాలి కదా. ఎప్పుడు నా కళ్ళ ముందే కనపడుతున్నాడు, కానీ మీ ఇంటికి వచ్చాడు నేను నమ్మను. ఒకవేళ ఎప్పుడో వచ్చాడు ఒక పాలు కన్నా తీసుకున్నారు అంతే కదా, పిల్లలు అవి తీసుకుంటారు వాళ్ళకి అందేటట్లు మీరు ఇంట్లో ఎందుకు పెట్టుకున్నారు అంటే. అందుకే మీ ఇల్లు జతనాలు మీరు చేసుకొనక బాయకు దూరేరేలే ప్రతిలేని బిడ్డను బాయట పారవేచిన పాలు మీగడలు చెయ్యి పెట్టకుందురా చిన్ని బిడ్డలు. అందుకు మా పిల్లాడిని ఏమనకంటున్నారు, ఇలా కాదు మన ఈసారి రెడ్ హ్యాండెడ్గా తీసుకొచ్చేద్దాం అనుకున్నారు కొందరు గోపికలు. ఒకరింట్లో కృష్ణుడు ఆ వెన్న నెయ్యి తీసుకుంటున్న చూసి వెంటనే ఉండి మీ అమ్మకు చెప్తానని చెప్పి లోపల తలుపు వేసి గదికి తాళం వేసేసి బయటకు వెళ్ళింది. ఆవిడ అమ్మకు చెప్తాను తీసుకొచ్చి చూపిద్దాను. వెళ్ళేటప్పటికి వాళ్ళ అమ్మ రోటికి కట్టబడి కృష్ణుడు కనబడ్డాడు. ఇంకేం చెప్తుంది ఆవిడ, అలాగా దిగ్భ్రాంత నిలబడిపోయింది. అలాంటి కృష్ణుడికి నమస్కారం ఉంటున్నాడు ఈ సూపంలో. అంతేకాదు ఒకసారి కృష్ణుడు ఆడుకుంటున్నాడు అక్కడ అన్ని రత్నాల స్తంభాలు యశోదమ్మ ఇంట్లో. ఈవిడ అన్నం ముద్దలు పెట్టి తిరిపిస్తుంది, ఒక చోట స్థిరంగా ఉండట్లేదు. అందులో స్తంభంలో ఆయన ప్రతిఫలిస్తున్నాడు. ఆవిడ ఒక్కసారి దిగ్భ్రమకులోనే ఆ స్తంభంలో ఉన్నవాడి మీద కూడా అన్నం ముందు పెట్టింది. ఆ స్తంభం నుంచి పుచ్చుకున్న కృష్ణుడు నమస్కారం. సర్వవ్యాపకత్వాన్ని ఎన్ని రకాలుగా భావిస్తున్నాడు. మొత్తం రేపళ్ళంతా కృష్ణమయ్య వాడు ఏ పని మానేలేదు. పనులు మానేసి కూర్చోవడం భగవత్ సేవ కాదు. ఏ పని చేస్తున్నా స్మరణ ఉంటే అది ధ్యానం కంటే గొప్పది. ధ్యాస అన్నారు, ధ్యానం అంటే నువ్వు మఠం వేస్తావు, ధ్యాస అంటే ఎక్కడైనా ఉంటుంది అది ఇంకా గొప్పది అయ్యా అన్నాడు. అలాంటివి చిత్తమేమో పరమాత్మపై, శరీరం భౌతికమైన విషయాలు చేయొచ్చు, బుద్ధి మంచి ఆలోచన చేయొచ్చు, కానీ హృదయంలో పరమాత్మ స్మరణ ఉండాలి, అది గొప్ప భక్తి. ఆ భక్తి ఉత్తముడు నేర్చుకున్నాడు. ఎందుకంటే పొద్దున్న తెల్లవారుజామున మెలకు వచ్చింది ఎవరికి, ఉద్ధవుడికి. అది ఎందుకంటే వాళ్ళు చల్ల చిలుకుతున్నారు. ఆ చల్ల చిలుకుతున్న ఘట్టం కూడా వర్ణిస్తున్నాడు ఇక్కడ. ఆ చల్ల చిలుకుతున్నప్పుడు ప్రాతకాలంలో అటు నిద్రలిస్తున్న బ్రష్ నోట్లో పెట్టుకొచ్చి చల్ల చిలకడం కాదండి. ఇప్పుడు అవి తెలుసు, బ్రష్ నోట్లో పెట్టుకుని ఫుల్ కుక్కర్ పెట్టే వాడు కూడా తెలుసు. మనకు అసహ్యకరమైన అలవాట్లు మన భారతదేశంలో దురాచారాలు అంటాం, దురాచారమే ఆధునిక సంస్కృతి అంటాం. మరి ఏం చేస్తారు ఇక్కడ. సరే మొత్తానికి వాళ్ళు పొద్దున్నే బ్రాహ్మీముహూర్తానికి స్నానం చేసి ఇంటి ముందు ముగ్గులు దిద్దుకుని చక్కటి మంగళకరమైన వస్త్రములు ధరించి ఆ చల్ల చిలుకుతూ కృష్ణ గీతాలు పాడుతున్నారు. అది దేవులు పల్లె వాళ్ళు ఒక మాట అంటారు, తెల్ల తెల్లవారి రే పల్లెలో వినరమ్మ చల్ల చిలికే సవ్వడి నల్లనగు నా స్వామి నడయాడు వాడలో వల్లమాలిని నుదుర వరదమ్మ చెల్లుదారా. ఈ పాటలే మనకి ఆండాళ్ళమ్మ తిరుపావయలుగా ధనుర్మాస గీతాలుగా కూడా వస్తున్నాయి. ఆ గోపికల భక్తిని ఆదర్శంగా తీసుకుంది ఆ తల్లి గోదాదేవి.
వాళ్ళు ఆ తలవారు దామనం కృష్ణుడి పాటలు పాడుతూ చిరుకుతున్నట్ట. చిరుకుతూ ఉంటే ఈయన లేచాడు, కృష్ణస్మరణ చేసుకున్నాడు. వాడు చేస్తున్న పని చూస్తున్నాడు. వాడు చక్కగా పాలు వెతికి ఆ పాలు కడవలు పెరుగు కడవలు నెత్తి మీద పెట్టుకుని బయలుదేరారు అమ్ముకోవడానికి. విక్రేతు కామాఖిల గోప కన్యా మురారి పాదార్పిత చిత్త వృత్తి దధ్యాధికం మోహవశాత్ అవోచత్. పెరుగోయమ్మ పెరుగు పాలోయమ్మ పాలు అన్నాను కదా, కానీ అవి నెత్తి మీద పెట్టుకున్న వాడే పరవశంతో దధ్యాధికం మోహవశాత్ అవోచత్. గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవేతి, గోవింద దామోదర మాధవ అంటున్నారు. ఇలాంటివి 8 శ్లోకాలు ఉన్నాయి. గోవింద దామోదర మాధవ ఒక్కడు చాలు. ఇటువంటి భవ్యమైన కృష్ణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఒకసారి నిద్రపోతుంటే తల్లి ఉలిక్కిపడింది. ఎవడు పిల్లాడు నిద్రపోతుంటే కలవరిస్తున్నాడు కృష్ణుడు నిద్రపోతూ. ఆ కలవరింతలు ఎలా ఉన్నాయంటే శుభో స్వాగతమస్యతాం ఇత ఇతో వామేన పద్మాసన క్రౌంచారే కుశలం సుఖం సురపతే విద్దేశను దృశ్యతే. ఏమిటి పలకరింతలు చూడండి. శంకర వచ్చేవా స్వాగతం స్వాగతం. ఏం బ్రహ్మగారు మీరు వచ్చారా ఇక్కడ ఆశ్రమం కూర్చోండి. ఏం కుమారస్వామి వచ్చేవనైనా క్షేమమేనా. ఇంద్ర బాగున్నావా. ఏం కుబేరా ఈ మధ్య కనిపించట్లేదు. ఇవిటా పలకరించడం. ఎందుకంటే ఆ వైకుంఠంలో ఉన్నప్పుడు ఆయన దర్శించిన దేవతలు వస్తే ఈ పలకరించడం అలవాటు అయిపోయి కృష్ణుడిగా పుట్టిన తర్వాత కళలో అవే కలవరిస్తున్న కృష్ణుడిని చూసి యుద్ధం స్వప్రగత కైటవజిత శృత్వా యశోదాగిర కింకిం బాలక జల్పసీతి రచితం తుథూకృతం పాదున. పిల్లాడు ఇంత కలవరిస్తున్నా అంటే దిష్టి తగిలిందేమో అని చెప్పి అతనికి దిష్టి తీస్తుంది యశోద. అలా దిష్టి తీయబడుతున్న కృష్ణుడికి నమస్కారము అన్నారు. ఆ స్ఫురణ ఎంత బాగా అందిస్తున్నాడు. అంతేకాదు ఒకసారి కృష్ణుడు అమ్మ దగ్గరికి వెళ్ళి మాత సంభాషణ రూపంలో శ్లోకం అండి. మాత కిం యదునాథ ఎందుకు నాయన యదునాథ దేహి చషకం గిన్ని బొమ్మ అన్నాడు. ఎందుకంటే గింతేనా ఎందుకు గిన్నె పాతుం పయ పాలు తాగాలన్నాడు. తన్నాస్త్య ఇప్పుడు పాల సమయం కాదు నాయన అన్నది. కదా శివ ఎప్పుడు సమయం అంటే రాత్రి అన్నాడు. రాత్రి అంటే ఏమిటి అని అడిగాడు. చీకటి పడ్డం అని అంటారు. కళ్ళు మూసుకుని చీకటి పడికి పాలించాడు. అలా అన్న కృష్ణుడు మనం రక్షించుదాకా అంటున్నాడండి. ఈ శ్లోకంలో చూపిస్తున్నాడు ఆయన. కదా శివ నిశి నిశాఖ అంధకారోదయ ఆమీలాక్షియుగం నిశాభ్యుపగత దేహీతి మాతుర్ముర్వక్షోజాంకుశకర్షణోచ్యతకర కృష్ణ సపుష్ణాతున. చీకటెక్కిన పాలించిన కొంగు పట్టుకులు అవుతుందంట. అటువంటి కృష్ణుడు మమ్మల్ని రక్షించుగాక. ఎంత అందమైన భావం. అంతేకాదు తూతు అన్నాను కనుక తూతు అంటే దిష్టి తీస్తూ అన్నమాట. అలా మరొకసారి కూడా అమ్మ దిష్టి తీసిందిట. ఆ దిష్టి తీయించుకుంటున్న కృష్ణుడు మనల్ని రక్షించుగాక అన్నారు. ఎందుకంటే ఆయనకి ఏ దిష్టి అక్కర్లేదు. అది వ్యర్థమైపోవడం ఎందుకు, మనల్ని రక్షించాలంటున్నాడు. ఇక్కడ అమ్మవారు కృష్ణ పరమాత్మ మన్ను తిన్నాడు అనగానే చెవి నిలిమింది. మన్ను తిన్నావట అంటే నేను చిన్నపిల్లాన మన్ను తినడానికి, లేకపోతే నాకు ఆకలిస్తుందా. వీళ్ళందరూ ఎన్ని చాడీలు చెప్పినా నువ్వు కొట్టట్లేదని ఈ కొత్త పథకం వేశారు అంతే తప్ప, అమ్మ మన్ను తినగానే శిశువును ఆకొట్టిను వెర్రిను నమ్మం చూడుకు వీరి మాటలు మరి నన్నీవు కొట్టంక తారి మార్గంబు గట్టించి చూపెదరు. కాదే నీ మదీయాసంతమ్మ ఘ్రాణం చేసి నా వచనములు తప్పైన దండింపని. ఎంత బుద్ధిగా ఎంత బుద్ధిగా మాట్లాడుతున్నాడండి. ఎంత బుద్ధిగా మా పోతల గారు మధ్యాహ్నం రచించారండి మహానుభావుడికి. అప్పుడు ఆవిడ ఏం చేసింది, ఏది నోరు చూపించి వాసన అనగానే నోరు తెరిస్తే బ్రహ్మాండాలు చూసింది. కనబడమని బ్రహ్మాండాలే ఆశ్చర్యపోయింది. ఆశ్చర్యంతో ఒక సమాధి స్థితి వెళ్ళిపోతుంది ఆవిడ. సమస్త భువనములు ఎవరిలో ఉన్నాయో వాడు ఎదురుగా కనబడుతున్నాడు. పైగా ఎంత వింత అంటే అన్ని బ్రహ్మాండాలు కనబడ్డాయి. ఆ బ్రహ్మాండాల్లో క్షీరసాగరం కనబడింది, కైలాసం కనబడింది, భూగోళం కనబడింది. చిట్ట చివరికి భూమి యందు వ్రేపల్లెలో కృష్ణుడు నోట్లో బ్రహ్మాండాలు చూస్తున్న యశోదమ్మ కూడా యశోద కనబడింది. మరి ఆవిడ ప్లేస్మెంట్ ఎక్కడుంది ఇది ఊహించాలి. తనను తాను చూసుకోవడం అంటే తానెక్కడుంది, తనను కూడా సాక్షిగా చూసే ఒక చైతన్యంతో దాదాపు చెందింది. అది రహస్యం, అది విశ్వరూప సందర్శనలో ఉన్న రహస్యం. చూసి ఆశ్చర్యపోయింది. వెంటనే ఇతడు నారాయణుడి అనుకుంటూ ఉంటే ఇలాగైతే కథ రాగదు అనుకున్నాడు. ఇక్కడ అమ్మ ప్రేమగా పిల్లాడు అంటేనే ఆయనకు ఆనందం. వెంటనే మాయ వేశాడు. కలయో వైష్ణవ మాయో ఇతని సంకల్పార్థమో సత్యమో ఆ స్థితి తీసుకొచ్చాడు.
వెంటనే పిల్లాడు అనుకుని ఏదో పొరపాటు పడ్డాను లేని ఒళ్ళు కూర్చోబెట్టుకుంటాను. కూర్చోబెట్టుకున్న తర్వాత మరి ఇందాక చూసిన ఏదో దృశ్యం చూసానే అద్భుతంగా అనిపించింది. పాలు కనబడ్డాయి, క్షీరసాగర్, కైలాసం కనబడింది, భూగోళాలు కనబడ్డాయి. ఇప్పుడు వాటిని ఏమనుకుంటుందంటే మళ్ళీ మాయ వేసేసాక, కైలాసే నవనీతటి క్షితి భరే ప్రాగ్జగ్ధమృల్లోష్ఠతి క్షీరోదేపి నిపీత దుగ్ధతి లసస్మేరే ప్రఫుల్లే ముఖే మాత్రాజిన్నధియా దృఢంతకితయా నష్టాస్మి దృష్టక్కయా చుచూవత్సక జీవ జీవ చిరమిత్యుక్తోవతాన్నో హరి. అప్పుడు చూసినప్పుడు మీద క్షీరసాగరం కైలాసం అనుకుంది, ఇప్పుడు మాయ వచ్చేసింది కదా మళ్ళీ. అంత పాలు పిల్లాడు కడుపులో ఉండిపోయాయి, అంటే తాగిన పాలు జీర్ణం కాలేదు. తెల్లని కైలాసం చూసింది కదా, ఆ వెన్న మొత్తం ఉండలు కలిసింది లోపల. భూగోళాలు ఎన్నో కనబడ్డాయి, మట్టి తిన్నాడన్నారు ఇవాళ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు ఎన్ని తిన్నాడో ఆ మట్టి ఉండలు కలిసి లోపల, అంటే భూగోళాలని మట్టి ఉండలు అనుకుంది, క్షీరసాగరాన్ని పాలు అనుకుంది, కైలాసాన్ని వెన్న ముద్దలు అనుకుంది. ఇవన్నీ పిల్లాడు కడుపులో చేరి జీర్ణం కావట్లేదు, ఎవరి దృష్టి తగిలిందో ఏమిటో అని చెప్పి తూతూ అని దృష్టి తీసింది. అలా దృష్టి తీయబడుతున్న కృష్ణుడు వలన రక్షించుగాక. తూతూ వత్సక జీవ జీవ చిరమిత్యుక్తోవతాన్నో హరి మాత్ర అజీర్ణధియా దృఢంచకితయా. ఎలాంటి భావాలు శ్లోకాలు అలా పెట్టాడంటే ఇలాంటి మహాకవి పుట్టిన భారతదేశంలో పుట్టడం మనం చేసుకున్న అదృష్టం. ఈ శ్లోకాలు చదవకుండా బతకడం ఇంకా మీ ఇష్టం. ఇలాంటి రమ్యమైన శ్లోకాలు వందల వందలు చూపిస్తున్నటువంటి ఈ కృష్ణకర్ణామృతంలో మరొక రమ్యమైన భావంలోకి పెడుతున్నాం. మరొక కళ, కృష్ణుడి కళ, కళ పరవరింతలు. కళ ఏంటో మనకు తెలుసు, పరవరింతలు. వాళ్ళ ఆ అమ్మ ఉయ్యాల్లో పెట్టి ఉచుతుంది కృష్ణ. ఊచుతున్నప్పుడు కథ చెప్తారు, కథ చెప్తే కదా పిల్లలు పడుకుంటారు. కృష్ణావతార కాలంలో చెప్పుకోదగ్గ గొప్ప కథ పూర్వకాలంలో జరిగింది ఏమిటి, రామకథ. రామకథ చెప్తుందిట ఎవరు, యశోదామాత. ఎవరికి, బాలకృష్ణుడికి ఉయ్యాల్లో పెట్టి. రామో నామ బభూవ, ఏమి శ్లోకం అండి, హుం ఉమ్మంటూ ఊ కొట్టడు. రామో నామ బభూవ హుం తదబలా సీతేతి హుం తాం పితుర్వాచా పంచవటీ తటే విగరతస్తారణ. కథ చెప్తోంది, రాముడనే ఒక రాజు ఉన్నాడు, ఆయన సీత అనే భార్య ఉంది, వాళ్ళిద్దరూ కలిసి వనవాసానికి వెళ్ళారు. అక్కడ రాముడు సీతమ్మను అపహరించాడు అనగాని ఒక్కసారి లేచి లక్ష్మణ ధర్మపాడలు ఎక్కడున్నాడు. కథ చెప్తుంటే అవతారాన్ని విడిపడాడు. అప్పుడంటే సీతమ్మను అపహరించుకుతున్నప్పుడు దగ్గర లేడు, దాని అవస్థ పడ్డాడు. తర్వాత అక్కడ సీతమ్మను అపహరించుకోవడం అనగానే లక్ష్మణ ధర్మపాడలు ఎక్కడున్నాయని లేచి కృష్ణుడు లేవగానే అమ్మ చూసి ఆశ్చర్యపోయింది, ఆ కృష్ణుడు నన్ను రక్షించుగాక. రామో నామ తాం పితుర్వాచా పంచవటి తటే విహరతస్తారణ. నిద్రార్థం జనని కథావితి హరే హుంకారత శృణ్వత. ఊకొడుతూ విన్నవాడు, సౌమిత్రే వధను ధను ధను వ్యగ్రాగిర పాతు నహ, ఆ వ్యగ్రాగిర పాంతున, ఆ మాటలు మనల్ని రక్షించుగాక అంటూ ఎంత వింతయ్య ఈయన బాలు. ఎవడు చెప్పాడు, బాలోపి శైలోద్ధరణాగ్రపాణి. బాలుడా, మరి ఏడేళ్ల వయస్సులో అరచేతి మీద అంత కొండ నెత్తిపెట్టాడు చెప్పు. ఇప్పుడు బాలుడైనా అంత కొండ నెత్తాడు. నీలోపి నిరంధ్ర తమ ప్రదీప, నీల కాంతలతో ఉంటాడట, తెల్లని వెలుగుని వెచ్చలుతాడయ్యా, అది వెన్నెల్లాంటి వెలుగుల్ని ఇస్తాడు. బాలుడైనా కొండ నెత్తాడు, నీలంగా ఉన్నా చల్లని తెల్లని అంటే విశుద్ధ సత్వ జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. ధీరోపి రాధా నయనావబంధం, ధీరుడు ఆయన ఎవ్వరూ చలింపజేయలేదు, కానీ రాధాదేవి కనుగొనుగా ఉంటాడు, ఎంత ఆశ్చర్యం. జాలోపి సంసారహర, ఈ గోపకాంతుడు తాపగో గోపకాంతుడు తిరుగుతాడు జారుడు అంటాడు, కానీ అందరి సంసార బంధాన్ని పోగొడతాడు. అందుకే కుతస్థం ఎవడివయ్యా నువ్వు, ఏమిటయ్యా నువ్వు. అందుకే బాల రూపాన్ని ధ్యానిస్తున్నారు ఇక్కడి నుంచి కృష్ణ పరమాత్మని వివిధ రూపాల ధ్యానం. అతి పిల్లవాడిగా ధ్యానించడం కూడా ధ్యానాల్లో కూడా చెప్పాను, అత్యంత బాల అతసీ కుసుమావ భాష. అలాగే బాలాయ నీలవపుషే, ఇది ఆనాటి కాలంలో ప్రతి తల్లి పాట పాడుకుంటూ వంట వండేవారండి. ఇది పద్యం చదువుతూ కృష్ణస్మరణ. అంతేగాని మహాయోగులు శ్లోకాలు ధ్యానించేవారు, అలాంటి పెద్దవాళ్ళు ఉండేవారు. అంత అందమైన శ్లోకం ఇది, బాలాయ నీలవపుషే
నవకింకిణీక జలాభిరామ జగనాయ దిగంబరాయ శార్దూల దివ్యనక భూషణ భూషితాయ నందాత్మజాయ నవనీత ముషే నమస్తే. చాలా చిన్న పిల్లవాడు చేతితో వెన్న ముందు పట్టుకెళ్ళిపోతున్నాడు, పైగా మోకాల మీద వెళుతూ ఉన్నాడు చేతులతో, ఒక చేతి మాత్రం జాగ్రత్త పెట్టుకున్నాడు వెన్న ముందు ఉంది కనుక అలా వెళ్ళిపోతున్నాడు. కృష్ణ అని పిలవగానే వెనక్కి తిరిగి చూసేట, అలాంటి కృష్ణకు నమస్కారం. జానుభ్యామపి దావంతం పాణిభ్యాం అతి సుందరం నిద్రమ్యం, రెండు చేతులతో వెళ్ళిపోతూ రెండు మోకాళ్ళతో వెళ్ళిపోతున్న వాడిని ధ్యానిస్తూ ఈ రూపాన్ని చూపిస్తున్నారు. ఆ రూపం ఎలా ఉన్నదంటే బాల రూపం, నీలకాంతితో ఉన్నాడు, మువ్వలు తొరిగినటువంటి మొలనూలు అమ్మ కట్టి ఉంచింది, పసిపిల్లవాడు కనుక వస్త్రరహితుడుగా ఉన్నాడు, పులిగోరు వేలాడుతుంది తల మెడలోంచి, పులిగోరు బతకం అంటారు కదా. సాధువుల దివ్యనక భూషణ భూషితాయ నవనీత ముషే, వెన్న తీసుకు పారిపోతున్నాడు. అమ్మ వాడు చూసేప్పటికీ అమాయకంగా చూసేట, అది ఇలా ఉందిట, ఎంత గొప్పగా భక్తుడు భావిస్తాడంటే ఆ రూపం ఎల్లవేళలా నా మదిలో మదిలి నాక చాలు. ఎందుకంటే ఆ వెన్న పట్టుకుని ఇక్కడ ఉన్నాడట అంతట, నేను నా మనస్సు వెన్నంత మెత్తనిదయ్యా అని చెప్తున్నావా అన్నట్టు అక్కడ పెట్టుకున్నావయ్యా స్వామిని వెన్నని అంటున్నాడు భక్తుడు. అటువంటి బాల రూపానికి నమస్కారము. ఇలా అనేక రూపములు ఇక్కడ దర్శిస్తున్నాడు, మరొక రూపం చూపిస్తున్నాడు. సంబాధేసురభీణాం అంబా మాయాసయాంతమనుయాంతి లంబాలకమవలంబే తంబాలం తను విలగ్న జంబాలం. భాష మాధుర్యం ఆస్వాదించిన చేతనైతే మాత్రం ఇది రసమయమండి. ఇక్కడ తంబాలం తను విలగ్న జంబాలం, ఒకసారి పిల్లాడు కనబడలేదు ఎక్కడున్నాడు అని వెతుకుతుంది. ఆయన ఆవులు మందులు పడి తిరుగుతున్నాయి, అప్పుడు ఆవులు ఎన్ని వస్తున్నాయి, ఆ మందులు ఉండిపోయాడు ఎక్కడున్నాడు వెతుకుతుంటే ఆవుల మంద వచ్చి నీలకాంతులతో కనబడ్డాడు పిల్లాడు. అది సంబాధే సురభీణాం అంటే ఆవుల మందలో ఉన్నాడు, అమ్మను ఆయాస పెడుతున్నాడు, వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. అంబా మాయాస యాంత మనుయాంతి, వెతుక్కుంటూ వస్తుంది, ఇది దీనిలో దూరేడు. ఆఖరి పట్టుకుని దొరికేవరేనా ఆయన, కానీ ఆవుల మంద మధ్యన ఉండడం వల్ల అవి వాటి యొక్క కాలి మంటంతో ఒళ్ళుంటుంది, బురదంతా అంటుంది. అలా దొరికిన కుర్రవాడికి నమస్కారం అంటున్నాడు. దీన్ని బట్టి తంబాలం తొలవిలగిన జంబాలం, ఆ బురద అంటుకున్న కృష్ణస్వామికి నమస్కారము అని ఆ రూపాలు కూడా చూపిస్తున్నాడు. మనకి ఇన్ని రకాల కృష్ణ రూపాలు చూపిస్తూ ఎన్నో రూపాలు ఉండొచ్చు, కానీ కృష్ణావతారం కంటే గొప్ప అవతారం ఏముందో చెప్పండి అన్నాడు. అవతారా సంత్యన్యే సరసిజ నయనస్య సర్వతో భద్రా కృష్ణాదన్య కోవా ప్రభవతి గోగోప గోపికా ముక్త్యై. ఎన్ని అవతారాలైనా ఉండవచ్చు కానీ గొప్ప గొప్ప అవతారం వాటన్నిటికీ రేపు నమస్కారం చేస్తాను, కానీ అమాయకులను గోవుల్ని గోపకల్ని గోపికల్ని కూడా కనిపెట్టుకుని ముక్తినిచ్చే అవతారం కృష్ణావతారం కంటే గొప్పది ఏముందయ్యా. శ్రీకృష్ణ పరమాత్మకి, శ్రీరాధా సమేత బృందావన శ్రీకృష్ణ పరమాత్మకి, బృందావన శ్రీకృష్ణ పరమాత్మకి, నమః పార్వతీపతయే హర హర మహాదేవ.